శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఆరు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత ద్వాదశ తిథి వచ్చింది నక్షత్రం రేవతి నక్షత్రం ఉంది గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం అనేది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాల్లో స్నేహితుల వల్ల విజయాలు అందిపుచ్చుకుంటారు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మీనంలో స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు సొంతింట్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తే సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారు అలాగే రేవతి నక్షత్రానికి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో ఉన్నాడు బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ ఖచ్చితంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి ఆ నిర్ణయాలు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం భూములు గృహాలు కొనుక్కోవటం వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం మీకు ఎవరైనా పవర్ ఇవ్వాలంటే ఆ పవర్ తీసుకోవడానికి రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి వాటిని ఉపయోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం మెడికల్ రిలేటెడ్ మ్యూజిక్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవచ్చు వైద్య విద్యలు సంగీత విద్యలు ఇవి నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా నక్షత్రం పనిచేస్తుంది అలాగే మీకు రావాల్సిన ఇల్లు కానీ ఆస్తి కానీ పొలం కానీ ఉంటే వాటికి సంబంధించిన హక్కులు మీరు వాదించి పొందటానికి కూడా ఈ రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే ఈ రేవతి నక్షత్రం ఉన్నప్పుడు చేరితే చాలా మంచిది అలాగే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే గురు ఏకాదశి గురువారం ఏకాదశి స్థితితో కలిసి వస్తే దాన్ని గురు ఏకాదశి అంటారు గురు ఏకాదశి సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు ఓం బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి ఓం బృం బృహస్పతయే నమ ఈ మంత్రం చదువుకుని వెళ్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర బలం ఉంటుంది ఈ గురుహోర ఉన్న టైంలో కొన్ని పనులు చేస్తే చాలా మంచిది గురుహోర ఉన్న టైంలో డబ్బులు దాచిపెట్టుకుంటే చాలా మంచిది తొందరగా డబ్బులు రెట్టింపు అవుతాయి అలాగే వివాహపరమైన చర్చలు చేయడానికి గురుహోర పనిచేస్తుంది పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి కూడా గురుహోర పనిచేస్తుంది మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి కూడా గురుహోర అనుకూలం అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు మొట్టమొదటిసారి ఉపయోగించుకోవటానికి గురుహోర అనుకూలం కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోర అనుకూలం అలాగే అప్పులు తెచ్చుకోవటానికి అప్పులు తీర్చడానికి కూడా ఈ గురుహోర టైమింగ్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినోభావంతో స్వస్తి